49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనల్ని ఎదుటిపడి కొంతమంది తిడుతూ ఉంటారు, ప్రతి విషయానికి తప్పులు ఎంచుతూనే ఉంటారు మనలో తప్పుల్ని. అలాంటి వారిని ఎలా డీల్ చేయాలమ్మా? అమ్మా, మనలో తప్పులు ఎంచారనుకో, రెండు పద్ధతులు ఉన్నాయి, ఆలోచించండి. వాళ్ళు తప్పు పట్టారు అంటే నిజంగా నేను తప్పు చేశానా? తప్పు చేశాను, తప్పు నిజంగా అయ్యి ఉంటే వెంటనే మన మనం సరి చేసుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాలో ఉన్న తప్పును చూపించినందుకు. ఓకే. రెండోది, నేను తప్పు చేయలేదా, నాకెందుకు, వాడి ఇష్టం వాళ్ళు మాట్లాడుకుంటాడు. వాడి నోరు బయటపడిందే తప్ప నాకేమైంది అని వదిలేయడం. ఈ రెండు పద్ధతులు ఎవరైనా మన తప్పు పడితే, మనలో దోషారోపణ చేస్తే చేయాల్సింది. కానీ దోషారోపణ కాకుండా తిడుతూ ఉంటారు కొంతమంది, తప్పు చేసినా చెయ్యకపోయినా. అసలు వాళ్ళ మాతృభాషే ఒక రకంగా అట్లా ఉంటుంది. అట్లా కాకపోయినా కొంతమందితో బాగానే మాట్లాడినా మన దగ్గరకు వచ్చేప్పుడే తిడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అన్నది ఇక్కడే మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతూ ఉంటుంది. మీరు నాకు ఏదన్నా ఇచ్చారమ్మా, ఓ పండు ఇచ్చారు, నేను తీసుకుంటానా? తీసుకుంటే నాకు చెందుతుంది. అప్పుడు ఏం చేస్తాను తీసుకోవడానికి? చెయ్యి ఇట్లా పెడతాం, అంతే కదా. దేవతల దగ్గర కూడా మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసిన తర్వాత చేతులు జోడించి తర్వాత ఇట్లా పెడతాం, నీ ప్రసాదం ఏదన్నా ఉంటే నా చేతిలో వెయ్యి, నేను స్వీకరిస్తానని కదా. అవును. మీరు తిడితే కూడా నేను ఇట్లా పెట్టాను అనుకో, నా దాంట్లోకి పడింది. మీరు తిడుతున్నప్పుడు నేను ఇట్లా పెట్టాను అనుకో, ఏమైంది, పైన పడి కిందకి జారిపోయింది, అంతే. నేనేం తీసుకోలేదు. ఓహో, అర్థమైందమ్మా. అర్థమైంది కదా. మీరు నాకు ఇచ్చారు, ఓ మామిడి పండు ఇచ్చారు, ఇలా తీసుకుంటాం, నేను తీసుకుంటాను, కానీ నాకు ఎందుకో తీసుకోవడం ఇష్టం లేదు. ఇట్లా వద్దంటావు, వద్దని ఇప్పుడు ఇట్లా పెట్టను, ఇట్లా పెడతాను, లేకపోతే చేయి పెట్టకపోయినా తీసుకోను. తీసుకోకపోతే మీరు ఇచ్చిన పండు నాకు చందల, అంతే. మీరు తిట్టారు, నేను తీసుకోలేదు, అది నాకు మామిడి పండు లాగే ఎక్కడుంది, నా దగ్గరే ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది, నా దగ్గర లేదు కదా. కనుక ఎవరైనా మనని నిందిస్తూ ఉంటే అకారణంగా, సకారణంగా అయితే మనం సరి చేసుకుంటాం, యాక్సెప్ట్ చేయాలి. అకారణంగా కనుక నిందిస్తూ ఉంటే స్వీకరించకండి, హెల్మెట్ పెట్టుకోండి బ్రెయిన్కి. బాగుంది. హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది, బూమరాంగ్ అంటారు, అంటే అక్కడికి తగిలి వెనక్కే పెడుతుంది. ఇది చాలా చెప్పడానికి ఎంత తేలికో, ఆచరణలోకి వచ్చేప్పటికి అంత కష్టం. అవును అమ్మా, సిద్ధాంతాలు చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి, అబ్బో. కానీ సిద్ధాంతాలు యంత్రాలకైతే చెప్పింది చెప్పినట్టు నడుస్తుంది, కానీ మనుషుల దగ్గర కాదు కదా. మనుషులకు ఉండేవి భావోద్వేగాలు, ఉద్రేకాలు, ఆవేశాలు, కావేశాలు, ప్రేమలు, ఆత్మీయతలు, ఇలాంటివన్నీ ఉన్న చోట లెక్కలు సరిపోవు. అన్నిసార్లు 1+1 = 2 అవ్వదు, అనేకమవుతుంది కొన్ని సందర్భాల్లో, అంతే కదా. అవును. 1+ తీసేస్తే 11 అవుతుంది, ఎస్, 2 అవ్వాల్సింది. అందువల్ల అటువంటిది ఉన్నప్పుడు వీటిని స్వీకరించడానికి మన మనస్సుని సిద్ధం చేసుకోవాలి. ఏదో హార్ట్కి హెల్మెట్ పెట్టద్దు అని ఒక పాట ఉంది, నేను అనుకుంటాను ఎవరో నా విద్యార్థి రాస్తుంటాడు, ఎందుకంటే నేను ఎప్పుడు మీ బ్రెయిన్కి హెల్మెట్ పెట్టు కూర్చుంటారు క్లాస్లో, ఎందుకంటే అట్లా కూర్చోవడం వల్ల మేము చెప్పేది మీకు ఇలా ఇట్స్ గోయింగ్ అబౌవ్ యువర్ హెడ్, లోపలికి వెళ్ళదు, సో హెల్మెట్ తీయండి, వినండి అని చెప్తూ ఉంటాం. అట్లాగే ఇటువంటి సందర్భాల్లో హెల్మెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లాగైతే ఇష్టం లేని దృశ్యం కనపడితే కళ్ళు మూసుకుంటామో, అలాగే ఇష్టం లేని మాటలు వినపడుతుంటే చెవులు కూడా ఇట్లా మూసుకోనక్కర్లా, చెవులకు కూడా రెప్పలు పెట్టుకోవచ్చు అలవాటు చేసుకుంటే. ఇదొకటి తేలికైన పద్ధతి. మనసులో పడిన తర్వాత దాన్ని చెరివేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ వినకుండా ఉండడం, పట్టించుకోకుండా ఉండడం మించినటువంటి మార్గం లేదు. ఈ చెవులకి రెప్పలు పెట్టుకోవడం అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు నన్ను తిడుతున్నారమ్మా, ఆ కారణంగా తిడుతూ ఉంటే నేను వినట్టుగా ఉన్నాను, వింటున్నా మీరన్న ప్రతి మాట నా చెవులకు వినపడుతోంది, కానీ నా మొహంలో వింటున్న లక్షణాలు కనపడలా, ఏమవుతుంది, తిట్టే వారికి విసుగు వస్తుంది కదా, కోపం రాదు, కోపం వచ్చేస్తుంది,
కోపం వచ్చి చికాకు పడిపోయి ఎన్ని రకాలుగా రియాక్ట్ అవ్వాలో వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టి రియాక్ట్ అవుతారు. అవును, విసుగొచ్చి వదిలేస్తారు అంతే. ఎప్పుడైతే మనం సమాధానం చెప్పడం మొదలు పెడతామో, ఎప్పుడైతే ప్రతిస్పందించటం మొదలు పెడతామో, అప్పుడు అవతల వాళ్ళకి మనం లోకువైపోయినట్టు. కనుక తిడుతుంటే అస్సలు మాట్లాడద్దు, వినిపించుకోకండి. ఉపేక్ష మాత్ర దండ్యులు అని ఒక పదం ఉంది మనకి. ఉపేక్ష అంటే అంజాన్ కొట్టడం అని ఈ ప్రాంతంలో ఒక చక్కని పదం వాడతారు. హైదరాబాద్లో అంజాన్ అంటారు. అంటే గమనించావా అంటే గమనించినట్లేదు, గమనించలేదా అంటే గమనించుంటారు. ఓహో, అంటే చూసి చూడనట్టుగా పట్టించుకోకపోవడం. కానీ వాళ్ళ మనస్సులో రిజిస్టర్ అవుతుంది, పైకి మాత్రం ఏమీ రియాక్ట్ అవ్వరు, ప్రతిస్పందించరు. అటువంటి దాన్ని అంజాన్ కొట్టడం అంటారు. వాళ్ళు నేను ఎదురుపడ్డా అంజాన్ కొట్టి వెళ్ళిపోయాడంటే నేను వచ్చినట్టు వాళ్ళకి తెలుసు, కానీ గుర్తించల, నోటీస్ చేసినట్టు కనపడల. నోటీస్ చేస్తారు కానీ అది అటువంటి స్థితిని మనం మామూలు విషయాల్లో చాలా చోట్ల చేస్తూనే ఉంటాం కదా. అవును, అటువంటిది ఎవరన్నా మనని నిందిస్తున్నప్పుడు కూడా ఈ సిద్ధాంతాన్ని అక్కడ అమరపరిచి చూడండి, ఇది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే పట్టించుకోకుండా ఉండడం కష్టం, కానీ వినన్నట్టు అవతల వాళ్ళకే చికాకు కలిగేట్టు ప్రవర్తించడం కష్టమేం కాదు కదా. అవును, ఇది అయినా విన్నాం, వద్దనుకున్నా వాళ్ళన్న ఆరోపణలో నిందలో మనం విన్నాం. విన్నాక మనకి బాధ కలిగేది ఎప్పుడో తెలుసా? వాళ్ళు ఒకసారి అంటే మనం 10 సార్లు దాన్ని గుర్తు చేసుకుంటాం. అవునమ్మా, ఎందుకు గుర్తు చేసుకోవాలమ్మా? ఆ వ్యక్తి నన్ను ఒక చెడ్డ మాట ఒక్కసారి అన్నాడు, వాడు అన్నాడు 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 అని నేను 10 సార్లు అనుకుంటే నన్ను నేను 10 సార్లు తిట్టుకున్నట్టు. ఈ సంగతి ఎందుకు గుర్తించాం మనం? ఇది మన మనసులోకి రాదు. ఇది ఒక్కటి గోడ మీద రాసి ఎదురుగా పెట్టుకోండి. ఎవరైనా నన్ను నిందిస్తే దాన్ని నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటే అన్నిసార్లు నన్ను నేను తిట్టుకున్నట్టు. నన్ను నేను తిట్టుకోవడం నాకు ఇష్టం లేదు కనుక దాన్ని గుర్తు చేసుకోను. ఇది తరువాత చేయవలసినటువంటి పని. మొదట విననట్టు నటించడం, రెండోది విన్నా దానిని గుర్తు పెట్టుకోకుండా ఉండడం. అంటే మనసులో అదేం పోతుంది, దాన్ని పూర్తిగా తీసేస్తాం అనేది ఎక్కడో మనసు అట్టడు పొలంలో ఉంటుంది, కానీ నిరంతరం దాన్ని ఒక పుండుని కెలికినట్టు, పెచ్చు తీసి రెచ్చగొట్టినట్టు కాకుండా దాన్ని ఆ పక్కన పడేసేయండి. ఏదో సందర్భంలో దానికి తగినటువంటి సమాధానం చెప్పే అవకాశం రాకపోదు. వచ్చినప్పుడు మన ప్రయత్నం లేకుండానే మీట నొక్కి ఆ అర తెరుచుకోవడం జరుగుతుంది. అప్పుడు దానికి సమాధానం చెప్పచ్చు. దీనికి మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, మామూలు భాషలో చెప్తుంటారు, డోంట్ లూజ్ కూల్ అంటారు. ఇది నా ఇది వ్యాకరణబద్ధంగా కనిపించే పదం కాదు, కానీ డోంట్ లూజ్ కూల్ అంటే నీ నువ్వు కూల్గా ఉండడం అన్నది, నువ్వు శాంతంగా ఉండడం అన్నది. అది మాత్రం వదులుకోకుండా ఉంటే నిందించేవాళ్ళు తిట్టేవాళ్ళు ఎంతకాలం తిడతారు? అంతే, ఎంతకాలం తిట్టగలరు? అంతకన్నా ఈ రోజుల్లో పిల్లలు మాత్రం ఒక మాట అంటారు, నీకే నీకే. అది అది ఇంకా చిన్నతనం, అది ఇంకా ఎదగలేదు మనం అని అనిపిస్తుంది. ఆ మాట అనక్కర్లా, అది జరిగేదే అది. అందువల్ల ఈ రెండు మార్గాలు, మొదటిది నిజంగా ఆ దోషం నాలో ఉందా అని ఆలోచించుకోవడం, రెండోది లేనప్పుడు ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకపోవడం. అంతే, దాన్ని పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేయడం కొంచెం కష్టమే, కానీ చాలా సుఖపడే మార్గం. దీనివల్ల సుఖం ఉంటుంది. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే.